హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీస్ లేడీస్ స్పెషల్ ఈరోజు వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ రెండు మీటర్ల క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి నాలుగు మడతలు వేసుకోండి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోండి మన ఆపోజిట్ ఎడ్జెస్ అనేవి ఉండాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద బాటం దగ్గర వచ్చేసి మనకి ఖర్చు ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి బాటం ఫోల్డింగ్కి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనం అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్యాంట్ లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట ముప్పై ఆరు ఇంచుల పొడుగు రావాలి ఇప్పుడు మనకి ప్యాంట్ లెంత్ థర్టీ సిక్స్ కదా పైన బెల్ట్కి సెవెన్ ఇంచెస్ తీసేసి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం ట్వంటీ నైన్ రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఇక్కడ లైన్ ఇలా పెద్దగా గీసుకోండి పైన సైడు ఇప్పుడు కిస్తా డౌన్ కోసం లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి బాటమ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండులో సగం ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంచున్నారా ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెకండ్ మార్కింగ్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్ క్రాస్గా డ్రా చేసుకోండి ప్యాంట్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం ఈ మార్కింగ్ మీద నుంచి స్ట్రేట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఈ మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్ దగ్గర అయితే ఒక ఇలా పెట్టుకోండి ఇక్కడ కిస్తా జాయింటింగ్ దగ్గర పీసులన్నీ ఒకేలాగా ఉంటే పర్వాలేదు కొంచెం అప్ అండ్ డౌన్ లాగా అనిపిస్తే స్ట్రేట్గా లెవెల్గా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి పైన బెల్ట్ కోసం అయితే కట్ చేసుకుందాం బెల్ట్ కోసం ప్యాంట్ కట్ చేసిన తర్వాత సైడ్కి ముక్కలు మిగులుతాయి కదా దాని నుంచి బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి పైన పార్ట్ ఇక్కడ చూడండి నాలుగు ముక్కలు ఉంటాయి ఇవి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా చూసుకోండి సమానంగా చూసి ఇలా సాఫ్ చేసుకొని ఇప్పుడు దీనికి మార్కింగ్ చేసుకుందాం ఈ సైడ్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఫోల్డింగ్ కోసం ఇంచిన తీసుకోండి ఇం చిన్నరకిలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడైతే నేను ఈ ప్యాంట్కి నాడ పెట్టడం లేదండి ఎలాస్టిక్ పె పెడుతున్నా వన్ ఇంచ్ ఎలాస్టిక్ అయితే పెడతాను పదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఏడు ఇంచులు రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మళ్ళీ ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ మళ్ళీ పదిన్నర ఇంచుల దగ్గర ఇలా చేసుకొని ఇవి ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్లో మార్కింగ్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది ఈ ప్యాంట్ కటింగ్ ఇంకా కుట్టడం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పదిహేను నిమిషాల్లో ప్యాంట్ని అయితే కట్ చేసి కుట్టుకోవచ్చు ఐదు నిమిషాల్లో కటింగ్ చేయవచ్చు పది నిమిషాల్లో ప్యాంట్ని అయితే కుట్టేయచ్చు ఈ వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీరు కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ప్యాంట్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మనం కుట్టిన తర్వాత పైన పీస్ వచ్చేసి బెల్ట్ కోసం కింద ఇలా కుచ్చులు వచ్చేస్తాయి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్యాంట్ని కుట్టుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాటమ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చుకి లోపలికి ఇంచున్నర పైన ఇలా ఇంచినారు పెట్టేసి మూడించులు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మన స్టిచ్చెస్ అనేవి మన ఇష్టం అన్నమాట మనకి ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దీని తర్వాత మనకి ఇక్కడ కింద ఉంది కదా ఈ కింద పాటలు అయితే మనం ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ వేసుకొని మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే మరీ ఎక్కువ కుట్లు వేసేయకుండా వాటం దగ్గర ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు కుట్లు వేసి వదిలేసాను మరీ ఎక్కువ స్టిచ్ ఎందుకు అన్నట్టు మనకి ఫోర్ ఫోర్ స్టిచ్చెస్ వేసినా కొంచెం స్టిఫ్గా అయిపోతుంది ఇక్కడ కావాలనుకుంటే ఇంకో టూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు మిడిల్లో కూడా గ్యాప్ లేకుండా ఉండాలనుకుంటే ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నా కావాలనుకుంటే మీరు మధ్యలో కూడా ఇంకా కుట్లు వేసేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు కిస్తా దగ్గర అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కిస్తో జాయింట్ చేసినప్పుడు మనం ఫస్ట్ బాటం కుట్టుకున్నాం కదా అది ఖర్చు లోపలికి ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోండి ఒకటి బయటికి ఒకటి లోపలికి కాకుండా రెండు ఖర్చులు లోపలికి వచ్చేటట్టు చూసుకొని కిస్తా జాయింట్ చేసుకోవాలి ఒక సైడ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా జాయింట్ చేసేసి పైనుంచి కుట్టు పెట్టుకోండి ఇలా జాయింట్ చేసినాక ఈ పై నుంచి ఒక కుట్టేసేయాలి ఇలా కుట్టేస్తే ఏంటంటే లోపల ఖర్చు అనేది లేవకుండా ఉంటుంది అలాగే స్టిచెస్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి డబల్ కుట్లు వేసేస్తే ఇప్పుడు మనం ఇన్సైడ్ కుట్టుకుందాం ఇన్సైడ్ అంటే చూడండి ఇక్కడ ఇలా బాటమ్ దగ్గర ఫోల్డ్ చేసేసి మనం ఇంచినర్ ఖర్చు అయితే వదులుకున్నాం కదా ఇంచినర్ దగ్గరికి మార్కింగ్ ఖర్చు వదిలేసి ఇంచినర్ ఖర్చు వదిలేసి కుట్టేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టినప్పుడు ఏంటంటే ఏ రెండు ముక్కల్లోనేది లాక్కుండా చూసి కుట్టుకోండి ఇక్కడ సెంటర్ వచ్చేసి కరెక్ట్గా కలుపుకోవాలి ఇక్కడ కిస్త దగ్గర సెంటర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి సెంటర్ కరెక్ట్గా కలవాలి మనం ఏ అన్నా కొంచెం లాగేస్తే మాత్రం కలవదు లేకుండా ఫ్రీగా ఇలా కుట్టేస్తే అన్నీ కరెక్ట్గానే వచ్చేస్తాయి ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏ కుట్టయితే వేసాం దానిపై నుంచి ఇంకో స్టిచ్ చేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే కుట్లు అయితే కొంచెం తొందరగా ఊడిపోతాయి ఇలా డబుల్ స్టిచ్ చేసుకుంటే మనం ఎంత రఫ్గా యూజ్ చేసినా ప్యాంట్గా అనేది ఏం కాదనమాట ఇప్పుడు ప్యాంట్ సగం భాగం అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం దీన్ని పక్కన పెట్టేసి పైన బెల్ట్ కోసం తీసుకున్నాం కదా నాలుగు ముక్కలు ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ నాలుగు ముక్కల్ని జాయింట్ చేసేసుకోవాలి ఈ జాయింటింగ్ ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి ఏంటంటే మనము ఏడున్నర ఇంచులు తీసుకున్నాం కదా పైన ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఏడున్నర ఇంచులు తీసుకున్నాం కదా అది పొడుగులో వస్తుందనమాట పదిన్నర ఇంచులు తీసుకున్నది వెడల్పులో వస్తుంది అది చూసుకొని జాయింట్ చేసుకోండి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏదైతే వచ్చే వచ్చిందో అది పైన ఫోల్డింగ్ కోసం అనమాట కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ సైడ్ ఇంకో సైడ్ కట్ జాయింట్ చేసేస్తే ప్యాంట్ లెంత్ అనేది ఎక్కువైపోతుంది నడుం దగ్గర వేస్ట్ వచ్చి తగ్గిపోతుందన్నమాట ఇదొకటి కొంచెం చూసుకొని కుట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే నడుము దగ్గర ఈ భాగాన్ని కొంచెం వెడల్పు పెంచుకోవచ్చు పొడుగు పెంచాలనుకుంటే మనం కింద ప్యాంట్ బాటమ్ ఉంది కదా అక్కడ పెంచుకోవాలి పొడుగు ఇప్పుడు మనకి పీస్లు అటాచ్ చేస్తున్నాం కదా నడుం భాగంలో వచ్చే ఈ ముక్క దగ్గర అయితే పొడుగు పెంచకూడదు బాటం దగ్గర అనేది మనం ఎంత పొడుగు కావాలంటే అక్కడ చూసి పెంచుకోవాలి ఈ ప్యాంటుకి నేను ఎలాస్టిక్ పెడుతున్నా కాబట్టి నాలుగు సైడ్లు కుట్టేస్తున్నా అండి లేకపోతే మీరు ఇక్కడ ఓపెన్ పెట్టుకొని నాడ పెట్టుకోవచ్చు కొంచెం గ్యాప్ వదిలేస్తే నాడ కోసం సరిపోతుంది నేను ఎలాస్టిక్ పెడుతున్నాను కాబట్టి అన్నీ సమానంగా కుట్టేశాను నాలుగు సైడ్లు ప్రతి ముక్కకి ఇలా డబ్బుల్ కుట్లు వేసుకోవాలి ఫస్ట్ ఒక కుట్టేసేసి పైన నుంచి ఫోల్డింగ్ పైన ఇంకో కుట్టేసుకుంటే మనకి ఖర్చు అనేది లేవకుండా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక జాయింట్ ఉంది కదా చూడండి ఈ జాయింట్ని ఇలా నీళ్ళ దగ్గర పెట్టుకొని ఈ మనకి సైడ్ నాచ్ ఉంది కదా సెంటర్ దగ్గర నుంచి కాకుండా సైడ్ నాచ్ దగ్గర నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో కుట్టు ఉంది కదా బెల్ట్కి ఆ కుట్టుకి సెంటర్కి ఇస్తా జాయింట్ స్టిచ్ ఉంది కదా ఆ రెండు కలవాలన్నమాట కలిసేటట్టు మనకి ఎన్ని కుచ్చులు వస్తాయి ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫిల్స్ పెట్టేయండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఫిల్స్ వస్తాయి లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బెల్ట్ సైజ్ ఎక్కువ ఉంటే ఫిల్స్ అనేవి తక్కువ వస్తాయి ఈ సైజుకి అయితే ఫిల్ట్లు ఎక్కువే వచ్చేయండి ఇలా మనం ఫిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కిస్తా జాయింట్ ఉంది కదా సెంటర్ది ఆ సెంటర్ కిస్తా జాయింట్ మనం ఇంకో స్టిచ్ ఉంది కదా నాలుగు ముక్కలు జాయింట్ చేసుకున్నాం కదా ఒక జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము రెండో జాయింట్కి వచ్చేసరికి కిస్తా జాయింట్ అనేది ప్యాంట్ కిస్తా జాయింట్ ఆ రెండో పీ ముక్క జాయింట్ దగ్గరికి అయితే రావాలి అక్కడ నుంచి మళ్ళీ కూర్చులు పెట్టుకొని సైడ్ ఇంకో నాచి ఉంటుంది కదా ప్యాంట్ సైడ్ నాచి దగ్గర నుంచి దగ్గరికి బెల్ట్ది ఇంకో నా స్టిచ్ రావాలి మొత్తం ప్యాంట్ మనం ఈ ఫిల్డ్స్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో సైడ్ సెంటర్ కిస్తా జాయింట్ స్టిచ్ వస్తుంది మళ్ళీ నాలుగు ముక్కలు కదా ఇంకో జాయింట్ దగ్గరికి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి నాలుగు జాయింట్లు ఉంటాయి ఈ ప్యాంట్లో మనకి నాలుగు పార్ట్లు రెండు నాచులు రెండు కిస్తా జాయింటింగ్ సెంటర్ వస్తాయి అన్నమాట మనం కుడుతుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది సెంటర్ అనేది కరెక్ట్గా జాయింట్ చేసుకుంటే మనకి ప్యాంట్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఫిల్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి సెంటర్ జాయింట్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా జాయింట్ అయితే వచ్చేసింది కొన్ని ప్యాంట్స్కి ఎక్కువ ఫిల్స్ వస్తాయి కొన్నిటికి తక్కువ వస్తాయి ఇలా కుట్టిన కుట్టిన తర్వాత ఈ నుంచి ఒక పాదం పాదం వరుస కుట్టయితే ఒకటి వేసేయండి ఖర్చులు ఇవ్వకుండా ఉంటుంది ఇక్కడ బెల్ట్ సైజ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఫిల్స్ అయితే కొంచెం ఎక్కువే వచ్చేయండి బెల్ట్ సైజు కొంచెం పెరిగితే అంటే కొంచెం ఉన్న వాళ్ళకైతే బెల్ట్ సైజు పెంచుకోవాలి కదా అప్పుడు ఈ కుర్చీలు అయితే తక్కువ వస్తాయి ఇక్కడ ఫిల్స్ పెట్టుకున్నాం కదా అవి అయితే తక్కువ వస్తాయి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత దారాలన్నీ నీట్గా కట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా దీన్ని తిప్పేసేయాలి మనకి ప్యాంట్ మొత్తం రెడీ అయిపోయింది ఎలాస్టిక్ ఒక్కటి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి నాకు ఇరవై ఆరు సైజు నడుము రావాలి అందుకోసం నేను ఇరవై ఐదు ఇంచులు క ఎలాస్టిక్ కట్ చేసుకున్నా ఇక్కడ ఎలాస్టిక్ చూడండి జాయింటింగ్ కూడా ఇలా చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఒక దాని మీద ఒక్కటి పెట్టేసి ఎలాస్టిక్ని కొంచెం ఎక్కువ రఫ్ చేసుకోండి ఊడిపోకుండా ఇలా జాయింట్ చేసిన తర్వాత నాకు ఇరవై నాలుగు ఇంచులే వస్తుంది ఎలాస్టిక్ కాకపోతే మనం కుట్టిన తర్వాత ఎలాస్టిక్ సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది ఇరవై ఆరు ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎలాస్టిక్ కుట్టడం అయితే చాలా ఈజీ కాకపోతే కొన్ని టెక్నిక్స్ అయితే పాటించాలన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నా కాబట్టి వన్ ఇంచ్ పైన ఫోల్డింగ్కి లోపల ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నా మనం ఎక్స్ట్రా ఏదైతే హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నామో అదే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ లోపలికి వన్ ఇంచ్ ఎలాస్టిక్ మీద ఫోల్డింగ్ వస్తుంది ఎలాస్టిక్ వేసేటప్పుడు అయితే ఎలాస్టిక్ పైన కుట్ట అనేది అస్సలు పడకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను వేస్తున్నప్పుడు చూడండి ఎలాస్టిక్ పైన అయితే మనకి ఒక్క పాయింట్ కుట్టు కూడా పడకూడదు పక్క నుంచి రావాలన్నమాట అలాగని ఎక్కువ లూజ్గా కూడా కుట్టేయకూడదు ఎలాస్టిక్ టైట్గా ఉండాలి ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక సైడ్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా మొత్తం లాగేసి ఒక సైడ్ గ్యాదరింగ్ చేసుకొని కుట్టుకోవాలి మళ్ళీ ఎలాస్టిక్ మీద కుట్టు పడింది అనుకోండి ఎలాస్టిక్ పైన ఒక్క కుట్టు పడినా సరే మనకి ఈ గ్యాదరింగ్ మనం వన్ సైడ్ ఇలా లాగినప్పుడు పట్టేస్తుందనమాట గ్యాదరింగ్ ఒక సైడ్కి ఇలా ఇంత ఫ్రీగా వెళ్ళదు ఎలాస్టిక్ మీద కుట్టు పడితే గ్యాదరింగ్ అక్కడ పట్టేస్తుంది ఎలాస్టిక్ వేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది ఎలాస్టిక్ కుట్టినప్పుడు కుట్టడానికి కూడా చాలా కష్టం అవుతుంది అందుకని ఎలాస్టిక్ కుట్టినప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా చూసుకోండి ఇలా కుట్టుకుంటే చాలా సింపుల్గా ఎలా స్టిక్ని అయితే కుట్టేయచ్చు ఇలా ఒక పక్క గ్యాదరింగ్ చేసుకొని మనం కుట్టే దగ్గర ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక రఫ్ చేసుకొని తీసేయండి ఇలా కట్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లాగండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం ఇలా లాగామంటే ఎలాస్టిక్ గ్యాదరింగ్ మొత్తం సమానంగా వచ్చేస్తుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చింది ఎలాస్టిక్ పదమూడు ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్లో పదమూడు ఉంది కదా కరెక్ట్గా ఇరవై ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఎలాస్టిక్ పై నుంచి ఒక కుట్టేసుకుందాం పైన నుంచి కుట్టేసే ముందు గ్యాదరింగ్ అంతా కరెక్ట్గా వచ్చేటట్టు కరెక్ట్గా ఇలా లాక్కున్నామంటే గ్యాదరింగ్ అంతా సమానంగా వచ్చేస్తుంది అప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఒక చేతితోని ముందుకు లాగి ఇంకో చేతితో వెనక్కి ఇలా లాగుతూ ఎలాస్టిక్ పైన కుట్టయితే వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మనం ముందు సైడ్ ఒక్కటే లాగి వెనక చేయ లాగకపోయినామంటే నిడిలిగిపోతుందనమాట అందుకని రెండు చేతులతోని ఇలా ఒక చేతితోని ఇటు లాగాలి రెండో సైడ్ నుంచి అవతల సైడ్ లాక్కుంటూ కుట్టాలి ఎలాస్టిక్ పై స్టిచ్ అయితే గ్యాదరింగ్ కూడా జరిగిపోకుండా చూసుకోవాలి మనం ఇటు లాగినప్పుడు గ్యాదరింగ్ అంతా వన్ సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మనం చూపిస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎలాస్టిక్ చూడండి గ్యాదరింగ్ కూడా సమానంగా ఉంది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ చూపిస్తా చూడండి కరెక్ట్గా ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చేసింది ఎలాస్టిక్ కూడా మనకి నాడాకంటే ఇలా ఎలాస్టిక్ వేసుకుంటేనే బాగుంటుందండి ప్యాంటు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఫిల్స్ కూడా కొంచెం ఎక్కువ వచ్చేసరికి బాగా కనిపిస్తుంది అనమాట ఈ ప్యాంట్ అయితే చూస్తారు కదా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్